మిస్టర్ యాఫ్తా బాంగర్ కోట. బాంగర్ కోట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో అది ఆసియాలో అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. బాంగర్ కోటను అత్యంత రహస్యమైనదిగా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. బాంగర్ కోటకు ప్రయాణం. బాంగర్ కోట రాజస్థాన్ లో ఉంది. ఈ కోటలో అద్భుతమైన వాస్తుశిల్పం కనిపిస్తుంది. ఇక్కడి చారిత్రక సంపదను చూసేందుకు పర్యాటకు తరలి వస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చేవారి దృష్టి ఈ శిల్పాల కన్నా బాంగర్ కోటలోని వింత అనుభూతిపై ఎక్కువగా ఉంది. వారిని ఎవరో ఫాలో అవుతున్నట్లు వారికి అనిపిస్తుంది. బాంగర్ కోట కథ. బాంగర్ కోటకు సంబంధించి కొన్ని కథలు ఉన్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బాంగర్ కోట శాపగ్రస్తమైంది. దీనిని గురు బాలునాథ్ అనే సన్యాసి శపించాడు. ఈ కోట నిర్మాణం ప్రారంభమైనప్పుడు అక్కడ ఒక సాధు మహారాజ్ కూర్చుని ధ్యానం చేసేవాడని చెబుతారు. ఇక్కడ కోట నిర్మించాలనుకుంటున్నట్లు ఆ ప్రాంతపు రాజు కోరాడు. కోట నిర్మాణానికి అనుమతిస్తూ కోట నీడ తనను తాకకూడదని సన్యాసి షరతు విధించాడు. రాజు అందుకు అంగీకరించాడు. అయితే కోట సిద్ధం అయ్యాక దాని నీడ సన్యాసిపై పడింది. దీంతో ఆగ్రహించిన సన్యాసి ఆ రాజును శపించాడు. దీంతో గ్రామం మొత్తం నాశనమైందని స్థానికులు చెబుతారు. బాంగార్ను ఎందుకు భయానకం? బాంగర్ కోటకు సంబంధించి ఇలాంటి అనేక వింత కథలు వినిపిస్తుంటాయి. అవి ఇప్పటికీ స్థానికులను వెంటాడుతుంటాయని అంటారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒకప్పుడు ముగ్గురు యువకులు సూర్యాస్తమయం తర్వాత బాంగర్ కోటలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కోటలోని విచిత్రాలను తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఆ సాయంత్రం ఓ యువకుడు బావిలో పడిపోయాడు. మిగిలిన ఇద్దరు యువకులు ఎలాగోలా ఆ యువకుని ప్రాణాలను కాపాడారు. వారు బాంగర్ నుండి బయటపడ్డారు. అయితే ఈ సమయంలో ఆ ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. రాత్రిపూట బస నిషేధం. అటువంటి కథలు ప్రచారమైన నేపథ్యంలో బాంగర్ కోట లోపల రాత్రి బస చేయడాన్ని నిషేధించారు. బాంగర్ కోట సముదాయంలో సూర్యాస్తమయం మొదలుకొని సూర్యుడు ఉదయించే వరకు ఎవరూ బస చేయకూడదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఇప్పటి వరకు కోటలోపల రాత్రి బస చేసిన వారు ఎవరూ లేరని స్థానికులు చెబుతుంటారు. ఈ కోటలో దెయ్యాలు ఉంటాయని స్థానికులు నమ్ముతారు. కోలారు గోల్డ్ మైన్స్. ఇక్కడే రాఖీభాయ్ బాల్యంలో సంచరించాడు. రాఖీభాయ్ గా మారిన తరువాత యష్ తన ప్రత్యర్థులపై సవాల్ చేసింది ఇక్కడే అని అంటున్నారు. పోరాట సన్నివేశాల్ని కూడా ఇక్కడే చిత్రీకరించారు. రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF 1, KGF 2 సినిమాలు ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా కోలారు జిల్లాలోని KGF పట్టణానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ఆ పట్టణాన్ని సందర్శిస్తున్నారు. జిల్లావాసులే కాకుండా ఇరుగు పొరుగు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి పర్యాటకులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గతంలో అనేక సినిమాల చిత్రీకరణలకు ఈ పట్టణం వేదికగా మారిన KGF సినిమా తరువాతనే ఇంతటి ప్రాచుర్యం లభించినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత లోతైన బంగారంగని KGF సొంతమని తెలిపారు. 3,000 అడుగులకు పైగా లోతున్న గనుల ద్వారా వెలికి తీసిన బంగారం ముడి ఖనిజాన్ని శుభ్రం చేసిన తరువాత ఆ మట్టిని సైనైట్ దిబ్బలుగా పోశారు. పట్టణ శివార్లలో కొండలుగా ఉన్న ఈ ప్రాంతం చిత్రీకరణకు అత్యంత అనువైనదిగా గుర్తింపు పొందింది. కన్నడతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషలకు చెందిన వేలాది సినిమాల చిత్రీకరణను ఈ కొండలపై చిత్రీకరించారు. నిత్యం ఏదో ఒక భాషకు చెందిన చిత్రీకరణ కొనసాగుతుంటుంది. గతంలో ముంగారు మలే సినిమా ఘన విజయం సాధించిన సందర్భంలో ఆ సినిమాను చిత్రీకరించిన జో ప్రాంతాన్ని చూసేందుకు ప్రజలు కోటెత్తారట. అదే తరహాలో ఇప్పుడు KGF పట్టణాన్ని సందర్శిస్తున్నారు. రాఖీభాయ్ సంచరించిన ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటూ సంబరపడుతున్నారు. సందర్శకుల సంఖ్య అధికంగా ఉండడంతో స్థానికులకు కూడా వివిధ రూపాల్లో ఉపాధి లభిస్తోంది. KGF మార్గంలో 2 మైలురాయి సైనైట్ దిబ్బల వద్ద చిత్రీకరణకు నిర్మించిన సెట్. డిస్క్రిప్షన్ లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. ప్లేలిస్ట్ టాపిక్స్ వైస్ గా ఒక ఆర్డర్ లో ఉన్నాయి. నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.